అమ్మా ఇతనే అనుకుంటే ఈవిడ కూడా వచ్చింది. ఏంటమ్మా ఈ బెప్పగోళ? ఏంటి? అవునా బెబ్బెబ్బే? ఇదేంటి? ఇప్పటి వరకు నాకు తెలుగు మాత్రమే స్పష్టంగా వచ్చు అనుకున్నాను, భగవంతుడు నాకు ఇలాంటి శక్తులు కూడా ఇచ్చాడేంటి? ఈ బెబ్బే భాష కూడా నాకు అర్థమైపోతుంది. ఏదో ఒక్కసారి ట్రై చేస్తాను వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో మీ అందరికీ తెలియచెప్పడానికి. ఏదమ్మా చెప్పు. మెగా ఫ్యాన్స్ అందరూ చాలా సూపరు, కొండ పొలం సినిమా చాలా బాగుంటుంది. అమ్మో అమ్మో నాకు ఎంత భాష వచ్చేసిందో. ఆ తర్వాత నెక్స్ట్ నేను ఈ కొండ పొలం సినిమాలో మునిమ్మ పాత్ర వేశాను. నేను కూడా కొండ పొలానికి వెళ్ళి సాహసం చేశాను, మీరు చూసి ఈల లేస్తారు కాదా? ఒక్క నిమిషం అమ్మా, నా వల్ల కావట్లేదు. నువ్వు ఇట్రా కొంచెం జుట్టు చెవుల దగ్గర నుంచి జరుపు. తెలుగు 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 వచ్చేసిందిగా తెలుగు. ఎవరికైనా అంతేనమ్మా, మూడు సార్లు తెలుగు 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 అంటే వచ్చేస్తుంది. ఏది ట్రై చేయ ఒకసారి. అందరికీ నమస్కారం. అమ్మా అమ్మా, నాకు అతీతమైన శక్తులు ఉన్నాయి బాబు. నేను మీ హేమని. ఆహా హాయ్, ఎలా ఉన్నారు? వాళ్ళకేం బ్రహ్మాండంగా ఉంటారు. సూపర్ బాబులు, అసలు మీరు చాలా క్రేజీగా ఉన్నారబ్బా. అద్దరిపై ఆడియన్స్ నాకు చాలా ఇష్టం. ఇలా అల్లరి చేసేవాళ్ళంటే నాకు కావాల్సింది మీరే. థ్యాంక్ యూ. సిన్సియర్గా హార్ట్ఫుల్గా మా కొండ పొలం గురించి ఒక నాలుగు ముక్కలు మీతో షేర్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. గొర్రెలు మేపుకునే వాళ్ళందరూ అడవిలోకి వెళ్ళి, అంటే వర్షాలు లేనప్పుడు, గొర్రెలకి మేత లేనప్పుడు వందల వందల మంది గొర్రెల్ని తీసుకుని, ఒక 100 గొర్రెలకి ఇద్దరిద్దరు కాపలాకి తీసుకుని కొండ పొలంలోకి వెళ్తూ ఉంటారు. అక్కడ ఎన్ని నేర్చుకున్నామో, ఎన్ని పాఠాలు నేర్చుకున్నామో. ఒక్కొక్క స్టెప్కి లైఫ్లో ఎప్పుడో నాకు ఇది జరిగింది, దాన్ని గెట్ ఆన్ చేసుకుని నేను ముందుకొచ్చాను అని వెళ్తూ ఉండడం. తర్వాత ఓ ఏంటి ఇలా జరిగింది అంటే, మనం ఒకళ్ళ నుంచి ఎలా రక్షింపబడతాము, ఎలా వెళ్ళాలి, ఎలా నడుచుకోవాలి, ముళ్ళ బాటలో ఎలా వెళ్ళాలి, నీళ్ళు లేనప్పుడు ఏం చేయాలి. అబ్బా మా సాంగ్స్లో కూడా ఒక్కొక్క మీనింగ్ అసలు ఎంత బాగా సమకూర్చారో. అసలు ఆ హార్ట్కి టచ్ అయ్యే విషయాలు ఏంటంటే, వాళ్ళు ఎంతో కష్టపడి కొండ పొలాన్ని మేకలను తీసుకెళ్లడమే కాకుండా, వాళ్ళ లైఫ్ వాళ్ళ బతుకులు ఎలా ఉంటాయి, ఎండనక వాననక ముళ్ళపందులుంటాయి, సింహాలుంటాయి, పులులుంటాయి, వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటూ, మేకల్ని కాపాడుకుంటూ వాళ్ళ భవిష్యత్తులో ముందుకు ఎలా వెళ్తారు. మరి రాయలసీమ బిడ్డలంటే మజాక అసలు మామూలు మజాక సాహసం మామూలు మజాక కాదు. అసలు అసలు మేము కొండలు ఎక్కుతున్నప్పుడు ఆ బట్టలు కట్టుకోవడం కానీ, ఆ మేకల్ని తోలుకెళ్ళడం కానీ, 40 రోజులు కొండ పొలంలో మేము మేకలోళ్ళలాగానే ఉన్నాము. ఎన్నో విషయాలు నేర్చుకున్నాం కృషి గారి దగ్గర, రైటర్ గారి దగ్గర. తర్వాత సాంగ్స్ విన్న తర్వాత ఆ సాంగ్లో ఉండే అమృతమైన పదాలు, సో అది వింటుంటేనే మనం లైఫ్లో ముందుకెళ్ళొచ్చు, అచీవ్ చేయొచ్చు అనే ఒక ధైర్యాన్ని క్రియేట్ చేసే ఆ సాంగ్స్. క్రిష్ గారు, మీరు చిత్రీకరించిన ఆ పాటలు, ఆ కొండలు, ఆ పొలాలు, అబ్బబ్బబ్బబ్బబ్బ నా భూతో నా భవిష్యత్. అసలు మమ్మల్ని అందరినీ కూడా మేకలు మేపుకునే వాళ్ళలాగా చేయడం, ఒక్కొక్క క్యారెక్టర్కి న్యాయం చేయడం, క్రియేట్ చేయడం, మా పేర్లు మేము మర్చిపోయి మేము ఆ కొండ పొలంలో పేర్లే పిలుచుకుంటూ ఉంటాం.